విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతవాసుల కష్టాలు చెప్పనలవి కావు. కొండ కోనల్లో నివసించే వారు ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఓవైపు చిట్టడవులు, క్రూర మృగాల మధ్య జీవనం గడిపే వారికి సరైన వైద్యం కూడా అందదు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు, వారి బాధలు వర్ణనాతీతం. రోగం వస్తే కిలోమీటర్ల పొడవు నడవాల్సిందే. డోలియే వారికి ప్రధాన దిక్కు. సాలూరు మండలం చింతవలసకు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమెను సాలూరు ప్రైమరీ హెల్త్ కేర్ కు డోలి సాయంతో తరలించారు. అసలే నిండు గర్భిణి, ఆపై డోలీలో మోసుకెళ్లడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది ఆమె. పండంటి పాపకు జన్మనిచ్చిన సిజేరియన్ అయినా ఆమెను తిరిగి ఇంటికి కూడా డోలీలోనే మోసుకెళ్లాల్సిన పరిస్థితి. ఒక్క గర్భిణియే కాదు, ఏ చిన్నపాటి రోగం వచ్చినా వారిని డోలీలోనే మోసుకెళ్లాడుతున్నారు. తమకు సరైన రోడ్ మార్గం లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అంటున్నారు. అంబులెన్స్ సాయం కూడా అందకపోవడంతో చింతవలస నుంచి నందగ్రామానికి డోలీ సాయంతో తన భార్యను మోసుకెళ్లడంతో అనారోగ్యం పాలైందని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతలస గ్రామం నుంచి నందగ్రామం వరకు సుమారు 7 లేదా 8 కిలోమీటర్స్ ఉంటుంది సార్. అక్కడ మేము డోలీలో మోసుకుంటూ వస్తుండగా మాకు చాలా మా ఆవిడికి చాలా నొప్పులు రాగా అంబులెన్స్ ఫోన్ చేసి ఇక్కడ రావడం జరిగింది సార్. ఇక్కడ రాగానే సాలూరులో మాకు జాయిన్ చేసుకోవడం జరిగింది సార్. మాకు రోడ్డు సౌకర్యం లేదు సార్, దాన్ని బట్టి మాకు ఇంత ఇబ్బందులు సార్. వెళ్ళేటప్పుడు మాకు రోడ్డు సౌకర్యం ఉంటే మాకు సిజరింగ్ అయిన ఆవిడని సక్రమంగా అంబులెన్స్ ఇంట్లో చేరుదును. శాంక్షన్ అయిందని చెప్తున్నారు సార్, గవర్నమెంట్ వాళ్ళ వారు వచ్చి చెప్తున్నారు, కానీ మాకు పట్టించుకోవడం అక్కడ చేయట్లేదు సార్. కాంట్రాక్ట్ వస్తున్నారంటే గవర్నమెంట్ జీవో ఇవ్వలేదు, అని జీవో ఇస్తుంటే కాంట్రాక్ట్ సిబ్బంది ముందుకు రావలేదు సార్. ఎవరో ఒకరు అలాగే ఏదో ఒకటి చెప్పుకున్నా తప్పిపోతున్నారు సార్. అలాగా